సత్యలోకే స్థితే లక్ష్మీ త్వం మమాగచ్చ సన్నిధిం వాసుదేవేన సహితా ప్రసీద వరదా భవా. మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర శత నామాలలో అమ్మవారి యొక్క స్వరూప స్వభావాలని గుణాలని కూడా నామాలు అన్నీ వర్ణిస్తున్నాయి. అయినప్పటికీ అమ్మవారికి, అమ్మవారి తోబుట్టు అయినటువంటి చంద్రునికి మధ్యలో సామ్యాన్ని తెలిపేటువంటి నామాలు కొన్ని ఉన్నాయి. ఆ నామాలను మనం పఠించేటప్పుడు చంద్రుడితో అమ్మవారికి ఉండేటువంటి సంబంధాన్ని స్మరిస్తూ ఉంటాం. అమ్మవారి సోదరుడైనటువంటి చంద్రుణ్ణి అమ్మవారు ఏ విధముగా ఇష్టపడతారు అనేటువంటి విషయం ఈ నామాలను స్మరించినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ 108 నామాలలో ఓం చంద్రవదనాయై నమః అనేటువంటి నామం 57వ నామం. ఈ నామంలో అమ్మవారిని చంద్రవదన అని మనం స్తుతిస్తున్నాం. వదనము అంటే ముఖము. చంద్రవదన అంటే చంద్రుడు వంటి ముఖము కలిగినటువంటిది అని అర్థం. ఓం చంద్రవదనాయై నమః అని అనడం వలన చంద్రుడి వంటి ముఖము కలిగినటువంటి మహాలక్ష్మి తల్లికి నమస్కారం అని మనం ఆమెకు నమస్కారాన్ని సమర్పిస్తున్నాం. చంద్రుడి వంటి ముఖము అని అమ్మవారి యొక్క ముఖాన్ని చంద్రుడితో ఎందుకు పోలుస్తున్నాం అంటే, చంద్రుడు సంతోషాన్ని కలిగించేటువంటి వాడు. చంద్రుణ్ణి చూసినటువంటి వెంటనే మనసులో ఆనందం కలుగుతుంది. అందువలన చంద్రుడితో అమ్మవారి యొక్క వదనాన్ని పోలుస్తూ ఓం చంద్రవదనాయై నమః అని మనం స్తుతిస్తున్నాం. చంద్రవదన అని అమ్మవారిని అంటున్నాం. చంద్రుడి యొక్క ముఖాన్ని దర్శించినటువంటి వెంటనే మనసుకి ఎలాగా ఆనందము ఆహ్లాదము కలుగుతున్నాయో, మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్యమంగళమైనటువంటి ముఖమును దర్శించినప్పుడు కూడా అటువంటి ఆనందము ఆహ్లాదము మనసులో జనిస్తోంది. కాబట్టి మనం అమ్మవారిని చంద్రవదనాయై నమః అని స్తుతిస్తున్నాం. చంద్రుడి వంటి ముఖము కలిగినటువంటిది అని చెప్తున్నాం. ముఖము అనేటువంటి మాటకి నోరు అనేటువంటి అర్థం కూడా ఉంది. అందువలన విచిత్ర వాగ్భూతికరి అని లక్ష్మీ హృదయం అనేటువంటి గ్రంథం అమ్మవారిని వర్ణిస్తుంది. విచిత్రమైనటువంటి వాక్కుని ప్రసాదించేటువంటి తల్లి అని. చంద్రుడిలో ఏ విధముగా కళలు ఉంటాయో అటువంటి కళలన్నింటినీ కూడా తన యొక్క ముఖము ద్వారా మనకి అనుగ్రహించేటువంటి విచిత్రమైనటువంటి వాగ్వైభవాన్ని మనకి కలిగింపచేసేటువంటి మహాతల్లి కాబట్టి మహాలక్ష్మి అమ్మ ఆమె యొక్క ముఖాన్ని చంద్రబింబముతో పోలుస్తూ చంద్రవదన అని మనం స్తుతిస్తున్నాం. సంచారంలో ఆయనకు శీఘ్రత ఉంటే అనుగ్రహించడంలో ఈమెకు శీఘ్రత ఉన్నది. అందువలన శీఘ్రముగా సంచరించేటువంటి చంద్రుణ్ణి, శీఘ్రముగా అనుగ్రహించేటువంటి మహాతల్లి యొక్క ముఖానికి ఉపమానంగా ఇక్కడ ఉపయోగిస్తూ అమ్మవారిని మనం ఓం చంద్రవదనాయై నమః అని స్తుతిస్తున్నాం. వాస్తవానికి అమ్మవారి యొక్క ముఖము చంద్రుణ్ణి అతిశయించేటువంటి సౌందర్యంతోనూ శోభతోనూ ప్రకాశిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా లోకంలో చంద్రుడి కంటే అతిశయమైనటువంటి వస్తువు నిత్యము మనకి కనిపించకపోవడం వలన మనం చంద్రుడి కంటే అతిశయమైనటువంటి వస్తువుని కోరుకోవడం వలన అది కేవలము మహాలక్ష్మి అమ్మవారి యొక్క ముఖారవిందము అయి ఉండడం వలన అమ్మవారిని మనం ఓం చంద్రవదనాయై నమః అని స్తుతిస్తున్నాం. అసౌ నిసి విజృంభంతే పునరపావృతధామ్ని అని వెంకటాద్వరి అనేటువంటి కవి తాను లక్ష్మీ సహస్రం అనేటువంటి గ్రంథంలో తెలియజేస్తాడు. ఈ చంద్రుడు ఏం చేస్తాడు అంటే రాత్రిపూట విజృంభిస్తూ ఉంటాడు అని చెప్తున్నాడు. పద్మము అనేటువంటిది సూర్యుడు ఉదయించినప్పుడు మాత్రమే వికసించడం వలన
ఆ పద్మంలో ఉండేటువంటి శోభని పొందాలని చంద్రుడు రాత్రిపూట ఉదయించి పద్మ సరోవరాలలో ఉండేటువంటి పద్మాల చుట్టూత సంచరిస్తూ ఉంటాడట. అయినా కూడా చంద్రుడి యొక్క రాకను గమనించి ఏ ఒక్క పద్మము కూడా వికసించదు, ముకులించుకునే ఉంటుంది. ఇక్కడ వెంకటాద్వారి అనేటువంటి కవి చమత్కారంగా, ఓ తల్లి, చంద్రుడు నీలో ఉండేటువంటి శోభను అపహరించాలని చోరుడే వచ్చి నీ పద్మము చుట్టూతా కూడా సంచరిస్తున్నాడు, అయినా కూడా నీ శోభను అతను అపహరించలేకపోతున్నాడు, కానీ నీ గృహమైనటువంటి ఆ పద్మము సూర్యుడు ఉదయించేటువంటి సమయానికి వికసిస్తుంది కదా, నీ గృహము తెరిచేటువంటి సమయానికి అతను అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు, అంటే దొంగలాగా చంద్రుడు వచ్చి లక్ష్మీ యొక్క గృహమైనటువంటి పద్మం చుట్టూత రాత్రిపూట విజృంభిస్తూ సంచరిస్తూ దొంగ తెల్లవారేసరికి ఏ విధంగా పారిపోతాడో ఆ విధంగా ఆ పద్మంలో ఉండేటువంటి శోభను పొందలేక వెళ్ళిపోతున్నాడు అని వర్ణిస్తారు. అలాగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క ముఖ కాంతి చంద్రుడి యొక్క కాంతిని అతిశయించేటువంటి విధముగా ఉంటుంది, ఆమె యొక్క కాంతి అంతా కూడా పద్మ కింజల్కాలలో దాగి ఉంచుతుంది, కాబట్టి ఆమెను మనం పద్మంలో ఉద్భవించినటువంటి చంద్రముఖము కలిగినటువంటి తల్లిగా భావిస్తున్నాం. అమ్మవారికి చంద్రుడు సహోదరుడు కాబట్టి చంద్రుడితో తన యొక్క పోలిక ఉన్నది అని చెప్పి చెప్తూ ఓం చంద్రవదనాయై నమః అనేటువంటి మాటతో కీర్తిస్తున్నాం. అలాగే అమ్మవారికి చంద్రుడికి ఉండేటువంటి సంబంధం ఏదైతే ఉన్నదో, సాదృశ్యం అనేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలను ప్రకటీకృతం చేసేటువంటి మరొక నామం 58వ నామం ఓం చంద్రాయై నమః అనేటువంటి నామం. అమ్మవారి యొక్క ముఖాన్ని ఇప్పటి వరకు చంద్రవదన అని చెప్పి చంద్రుడితో పోల్చాం, ఇప్పుడు అమ్మవారిని సాక్షాత్తు చంద్రుడితో పోలుస్తున్నాం. అమ్మవారి యొక్క ముఖము చంద్రుడిలాగా ఉంది అని అనటలా, అమ్మవారే చంద్రుడిలాగా ఉంటున్నారు అంటున్నాం. పురుష సూక్తంలో అంటే వేదంలో మనం చంద్రమా మనసో జాతః అనేటువంటి మాటను వింటాం. శ్రీ మహావిష్ణువుకి చంద్రుడే మనస్సు. జ్యోతిష శాస్త్రంలో కూడా మనఃకారకుడు చంద్రుడిగా కీర్తించబడుతున్నాడు. మనస్సుని కుదుటపరిచేటువంటి వాడు, మనసుని కలతపరిచేటువంటి వాడు కూడా చంద్రుడే. మహాలక్ష్మి అమ్మ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో అంటే మనసులో ఎప్పుడూ నిలిచి ఉంటుంది, కాబట్టి మనసుని రంజింపచేసేటువంటి గుణాలు చంద్రుడికి ఉన్నట్లుగా మహాలక్ష్మి అమ్మవారికి కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని మనం చంద్రుడితో పోలుస్తూ ఓం చంద్రాయై నమః అనేటువంటి మాటతో కీర్తిస్తున్నాం. అయితే చంద్రుడికి అమ్మకి అభేదం చెప్పలేం, కానీ భేదము కూడా మనం స్మరించాలి. చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు, ఆ ప్రకాశత్వానికి కారణం అమృతం. అమృత కళలు పెరిగే కొద్దీ చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు, ప్రకాశిస్తూ ఉంటాడు. అమృత కళలు తరిగిపోతే చంద్రుడు క్షీణచంద్రుడు కూడా అయిపోతాడు. కానీ అమ్మవారు ఎటువంటి క్షయము లేనటువంటిది, మనందరికీ అక్షయాన్ని కల్పించేటువంటిది, అలాంటి మహాలక్ష్మి అమ్మవారు నిత్యము కూడా అందరికీ సంతోషాన్ని ఇస్తూ ప్రకాశిస్తూ ఉండేటువంటి తల్లి. అయినప్పటికీ కూడా తన సోదరునితో తానని గనక పోల్చి చెప్పినట్లయితే తాను సంతృప్తి చెందుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనం ఓం చంద్రాయై నమః అని చెబుతున్నాం. నిజమైనటువంటి ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటిది, ఆనందాన్ని ఇచ్చేటువంటిది మహాలక్ష్మి అమ్మే కదా. చంద్రుడు అమృతంతో నిండి ఉంటే మహాలక్ష్మి అమ్మ దయాగుణంతో నిండి ఉంటుంది. దయా అనేటువంటి కళలు ఎప్పుడూ అమ్మలో వృద్ధి చెందుతూనే ఉంటాయి, కానీ చంద్రుడిలో ఉండేటువంటి కళలు ఒకసారి పెరగడం ఒకసారి తరగడం అనేటువంటిది కూడా ఉంటుంది. చంద్రుణ్ణి అతిశయించినటువంటి స్వరూపము కలిగినటువంటి తల్లివి నీవు అని మనం ఇక్కడ అమ్మవారిని స్మరించవచ్చు. దయాగుణముతో ప్రకాశించేటువంటి తల్లి కాబట్టి ఆ దయాగుణము కూడా చల్లదనాన్ని కలిగించేటువంటిది కాబట్టి తల్లి మమ్మల్ని నీవు చల్లగా చూడాలి అని అంటూ ఉంటాం.
అంటే దయగా చూడాలి అని అర్థం. చంద్రుడు చల్లదనాన్ని ఇచ్చేటువంటి వాడు, చల్లటి మంచు బిందువులను కురిపించేటువంటి వాడు. మహాలక్ష్మి అమ్మ చల్లదనాన్ని ఇస్తూ చల్లటి అనుగ్రహ దయా కణములను మన మీద ప్రసరింపచేస్తుంది. కాబట్టి ఇద్దరికీ కూడా చల్లదనము బాహ్యముగాను, మహాలక్ష్మి తల్లి అనుగ్రహించేటువంటి చల్లదనము ఆంతరంగికముగాను ఉంటుంది. కాబట్టి ఈ ఇద్దరిలో ఉండేటువంటి సామ్యాన్ని మనం గ్రహించి చల్లగా చూసేటువంటి తల్లి కాబట్టి ఆమెను మనం ఓం చంద్రాయై నమః అని స్తుతిస్తున్నాం. అమ్మవారికి చల్లదనము కలిగించేటువంటి శక్తి కూడా ఉంది అని మనకి రామాయణంలో సీతమ్మ తల్లి నిరూపించింది. ఆనాడు లంకలో హనుమంతుని యొక్క తోకకు నిప్పు పెట్టినప్పుడు అశోకవనంలో ఉండేటువంటి సీతమ్మ హనుమంతుడికి అంటించినటువంటి ఆ అగ్ని వలన ఎటువంటి ప్రమాదము రాకూడదని శీతలత్వాన్ని తన యొక్క శక్తితో పుట్టించి హనుమంతుడికి అందించినటువంటి తల్లి. అందువలన హనుమంతుడికి అగ్ని అంటుకున్నప్పటికీ కూడా ఆయనకి ఎటువంటి బాధ కలగకుండా అమ్మవారి యొక్క చల్లని అనుగ్రహాన్ని పొందినటువంటి వాడై తాను లంక నుంచి బయటపడ్డాడు. ఆ విధంగా చూసినట్లయితే చల్లని చూపులు కలిగినటువంటి తల్లి, చల్లగా అందరినీ అనుగ్రహించేటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ అని మనం స్మరించుకోవటం కోసముగా ఇక్కడ ఓం చంద్రాయై నమః అని అమ్మవారిని స్మరిస్తున్నాం. అమ్మవారి యొక్క నామాలలో అమ్మవారు చంద్రునికి సహోదరి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉండేటువంటి నామం 59వ నామం ఓం చంద్ర సహోదర్యై నమః అనేటువంటి నామం. చంద్రుడికి ఈమె సహోదరి. అలనాడు రాక్షసులు దేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ఆ క్షీరసాగరంలో నుంచి చంద్రుడు మహాలక్ష్మి తల్లి ఉద్భవించారు. కాబట్టి ఆనాడు మహాలక్ష్మి దేవితో పాటు ఎవరు ఎవరైతే ఉద్భవించారో వారందరూ కూడా అమ్మవారికి తోబుట్టువులు అవుతారు. అలాగా క్షీరసాగర వృత్తాంతాన్ని ఇక్కడ స్మరింపచేసేటువంటి నామము ఓం చంద్ర సహోదర్యై నమః అనేటువంటి నామము. చంద్రుడితో తనకుండేటువంటి సంబంధాన్ని తెలియజేస్తూ అమ్మా మీ సోదరుడైనటువంటి చంద్రుడు నీకు లాంటి వాడే, చల్లదనాన్ని ప్రసాదిస్తున్నాడు, అందరికీ సంతోషాన్ని ఇస్తున్నాడు, అందరికీ ఆనందాన్ని ఇస్తున్నాడు అని మనం తెలియజేస్తూ తన యొక్క సోదరుని యొక్క గుణాలను కూడా ఇక్కడ కీర్తిస్తూ తన యొక్క సోదరుని యొక్క ఉపమానాన్ని ఇక్కడ మనం ప్రకటిస్తూ అమ్మవారిని స్తుతించినట్లయితే తన సోదరుడితో తనల్ని పోలుస్తున్నాం కాబట్టి ఆమె మిక్కిలి సంతుష్టురాలై మనల్ని అనుగ్రహిస్తుంది అనే ఉద్దేశంతో అమ్మవారిని చంద్రుడితో కలిగినటువంటి సంబంధాన్ని ఇక్కడ స్మరిస్తూ మనం మహాలక్ష్మి తల్లిని ఓం చంద్ర సహోదర్యై నమః అనేటువంటి మాటతో స్తుతిస్తున్నాం. ఇలా స్తుతించడం వలన మనసులో చంద్రుడు ఏ విధముగా ఆనందాన్ని పుట్టిస్తాడో ఆ విధముగా మన మనసులో మహాలక్ష్మి అమ్మ స్థిర నివాసం చేసి మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. చల్లలైనటువంటి అర్ఘ్యము పాద్యము తీర్థము వంటి వస్తువులను మనం మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించేటప్పుడు లేదా మహాలక్ష్మి అమ్మవారికి మనం ప్రోక్షణ చేసినప్పుడు లేదా అభిషేకం చేసినప్పుడు మహాలక్ష్మి అమ్మవారికి చంద్రుడితో ఉండేటువంటి ఈ సంబంధాన్ని స్మరింపజేసేటువంటి ఓం చంద్ర వదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్ర సహోదర్యై నమః అనేటువంటి నామాలను గనక స్మరించినట్లయితే ఆ చల్లదనము మనలో ప్రవేశించి మనలో ఉండేటువంటి తాపత్రయాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు. అందువలన మనం ఈ నామాలతో అమ్మవారిని నిత్యము ప్రార్థిద్దాం. ఓం శ్రీయై నమః.